ఒక కప్పు శనగపిండి ఒక కప్పు అంటే నేను అప్రాక్సిమేట్ గా రైస్ కుక్కర్ కప్ మెజర్ చేశాను టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి తీసుకున్నాను దాంట్లో నేను ఈ బౌల్లో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక 3/4 టీ స్పూన్ కారం రెండు పించెస్ టూ పించెస్ వావు పొడి వావుని పొడి చేసుకున్నాను ఈ మూడు కలిపి కప్పులో పెట్టుకున్నాను ఈ మూడు కలిపేసుకుని ముందు ఒకసారి అది ఈ పిండిలో యాడ్ చేస్తున్నాను ఇది బాగా కలుపుకొని ముందు పొడిగా బాగా కలుపుకోవాలి తర్వాత ఆల్రెడీ ఆయిల్ నేను బాణల్లో కాగడానికి పెట్టాను అది కొంచెం కాగాక హాట్ ఆయిల్ ఒక అరౌండ్ 1.5 టేబుల్ స్పూన్స్ వేస్తాను ఈ ఆయిల్ బదులు కావాలంటే వెన్న బటర్ కూడా వేసుకోవచ్చు కావాలంటే ఒక విధమైన గుల్లదన్న వేస్తుంది వాటర్ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అరౌండ్ క్వార్టర్ కప్ కంటే కొంచెం ఎక్కువ పడుతుందేమో ఈ డో లాంటి కన్సిస్టెన్సీ రావడానికి అది కొంచెం చేతిని గ్రీస్ చేసుకున్నాను ఆయిల్తో చేసుకున్నాక గట్టి డో లాంటి చపాతి పిండి లాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి చూసారు కదా కలుపుతుంటే ప్లెయిన్గా వచ్చేస్తుంది సో కొంచెం దిగడానికి జంతికల పట్టణం నుంచి దిగడానికి ఈజీగా ఉంటాయి అంత కన్సిస్టెన్సీ డో ఇలా ఉంటుంది జంతికల పట్టాన్ని గ్రీస్ చేసుకుంటున్నాను ఆయిల్తో ఇది కలర్ రావాల్సిన కలర్ ఈ సిమ్లో పెట్టి
లిటిల్ హయ్యర్ దెన్ సేమ్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి టీ టైమ్ స్నాక్ కింద లేకపోతే ఊరికే మంచి చేయడానికి, ఎప్పుడు తినడానికైనా, రసంలో ఒక సైడ్ డిష్ కింద, అన్నిటికీ చాలా బాగుంటాయి ఇవి తినడానికి. సో ట్రై చేయండి, తప్పకుండా చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు కనుక నచ్చితే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి.